తెలంగాణ ఉద్యమ వీరుడు అమరుడు సిరిపురం యాదయ్య వర్ధంతి నేడు. సిరిపురం యాదయ్య జననం 1991 మహేశ్వరం మండలం నాగారం గ్రామం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో జన్మించాడు. సిరిపురం యాదయ్య 12వ వర్ధంతి విశ్వవిద్యాలయ విద్యార్థి. సిరిపురం యాదయ్య తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. ఉద్యమ సమయంలో 2010 ఫిబ్రవరి 20న ఉస్మానియా విద్యార్థులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ గో బ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేయడం మొదలుపెట్టారు. సమయకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడల వంచి ఎలాగైనా ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవాలన్న ఉద్దేశంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రవేశ ద్వారం ఎన్సీసీ గేటు వద్ద 2010 ఫిబ్రవరి 20న యాదయ్య తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని తన శరీరం కాలుతున్నా లెక్క చేయకుండా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశాడు. దీంతో అక్కడ ఉన్న విద్యార్థులు మంటలార్పే ప్రయత్నం చేసి అతని 108 వాహనంలో సైదాబాద్ డిఆర్డిఎల్ అపోలో ఆసుపత్రికి తరలించారు. యాదయ్య 85% కాలిన శరీరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెలంగాణ కోసం అమరుడయ్యాడు. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీ లీడర్ టుడేస్.